కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, చీకట్లో ఏదో ఉందనుకుని భయపడటం, కానీ ప్రతిదానికి అమ్మో నాకు భయం అంటూ ఉంటారు. అది కూడా ఒక రకమైన మానసిక సమస్య. భయం అనే దాంట్లో నార్మల్గా ఒక పులి కనపడింది, మన భయం వేస్తే అది భయం. పులి లేకపోయినా సరే ఊహించుకుంటే ఇమాజినరీ ఫియర్ అంటాం. అలా కాకుండా అది భయపడవలసిన వస్తువు కాదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చేమ ఉంది భయపడక్కర్లేదు, ఒక దోమ ఉంది భయపడక్కర్లేదు, లేదంటే బొద్దింక ఉంది భయపడక్కర్లేదు. ర్యాషనల్ ఫియర్, ఇర్రేషనల్ ఫియర్ అని రెండు రకాలు. ర్యాషనల్ ఫియర్ అంటే ట్రాఫిక్లో స్పీడ్గా ఏదైనా ఒక వస్తువు, ఒక వెహికల్ వస్తున్నప్పుడు భయపడి పక్కకు వెళ్తే దట్ ఈస్ ర్యాషనల్ ఫియర్. ఇప్పుడు చీకటి ఉంది, చీకటి అంటే భయపడ్డాను ఏమంటారంటే నిక్టోఫోబియా అంటారు. భయం కాని భయాలన్నమాట, ఇర్రేషనల్ ఫియర్స్ అంటాం. ఇర్రేషనల్ ఫియర్స్ నిక్టో, చీకటి అంటే భయం, నిక్టోఫోబియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టూడియోలో ఎవ్వరు లేకుండా క్లోజ్ అయ్యి ఉందనుకోండి, ఒక్కరు ఉండవలసి వచ్చిందనుకోండి, ఇమీడియట్గా చచ్చిపోయిన, చచ్చిపోయిన ఫీలింగ్, క్లాస్ట్రోఫోబియా అంటాం. అంటే వీళ్ళు సినిమా థియేటర్లోకి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేసిన వెంటనే వీళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది, సినిమాలు ఎంజాయ్ చేయలేరు. కార్లో వెళ్ళేటప్పుడు ఏసీ లేకుండా ఓకే, ఏసీ వేసి గ్లాసులు క్లోజ్ చేశారంటే ఒక్కరు ఉన్నారంటే హార్ట్ అటాక్ లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఒంటరిగా ఉండవలసి వస్తే హార్ట్ అటాక్ లాంటి ఫీలింగ్. క్లాస్ట్రోఫోబియా అనేది రిపీటెడ్గా మధ్య ఎక్కువైంది, కాబట్టి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండదు. ఏ ఫ్లైట్లు ఎక్కడాలి కానీ మరొకటి ఎక్కడ కానీ ఉండదు. అంటే పబ్లిక్ అంటే భయం ఉండొచ్చు, ఎత్తైన ప్రదేశాలు అంటే భయపడవచ్చు, ఏది లేకుండా ఒంటరిగా ఉంటే భయం, మోనోఫోబియా అంటాం. అలాగే రక్తం అంటే భయం, హెమటోఫోబియా అంటాం. ఈ మధ్య ఎక్కువ మందికి వచ్చింది ఏంటంటే ఎయిడ్స్ ఫోబియా. ఆడికి ఏమి ఎయిడ్స్ ఉండదు, ఎయిడ్స్ ఉందని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ కూర్చుంటే గతంలో ఎవరైనా ఇక్కడ కూర్చున్నారేమో ఎయిడ్స్ పేషెంట్, అది నాకన్నా అంటుకుంటుందామని 100 సార్లు బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటాడు. డాక్టర్లు చెప్తారు పాపం నీకేమి లేదురా బాబా అని, డాక్టర్ని వీడు నమ్మడు. ఇలాగా భయం కాని భయాల్ని ఫోబియాస్ అంటాం, నిజమైన భయాన్ని భయమే అంటాం. కొంతమంది హైట్ చూస్తే కూడా ఎత్తులో ఎక్కువ నుంచి ఉంటే కూడా ఫోబియాగా ఫీల్ అవుతూ ఉంటారు. అగ్రోఫోబియా, ఆక్రోఫోబియా, ఇలా రకరకాల ఫోబియాలు. అంటే ఒకటి పబ్లిక్ ఎక్కువ బైరింగ్ ప్లేస్ ఇలా ఓపెన్ ఉంటే భయం, ఒకరికి ఎత్తు అయితే భయం. వీటిలో అగ్రోఫోబియా, ఆక్రోఫోబియా అని పేర్లతో పిలుస్తుంటారు. మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? దీంట్లో ఏంటంటే బేసిక్ ఇంపార్టెంట్ టెక్నిక్స్ ఏంటంటే మేము ఫాలో అయ్యేది టీచింగ్, ట్రైనింగ్, థెరపీ అంటాం, ట్రీట్మెంట్ అంటాం. టీచింగ్ అంటే ఈ ప్రాబ్లం ఎలాగొస్తుంది, హౌ టు సాల్వ్ అనేది కొన్ని టెక్నిక్స్ గురించి అర్థమయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే, నిజం చెప్పాలంటే అది జ్ఞానయోగ, ఇంటలెక్చువల్గా వాళ్ళని ఎన్లైట్ చేయడం జ్ఞానయోగ. అది రెండోది ఏంటి, ట్రైనింగ్ అంటాం. ఈ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్స్ని ట్రైన్ అప్ చేస్తాం ఆ జబ్బు నుంచి బయటపడడం. అలాగా ఈ రెండింటి వల్ల అందరికీ తగ్గిపోతుంది, తగ్గకపోతే నేను ఎంటర్ అవుతాను. దట్ ఈస్ ట్రీట్మెంట్ పార్ట్ అనమాట, థెరపీ అంటాం. ఈ థెరపీలోకి ఏమొస్తుందంటే సిబిటి అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని, తర్వాత ఎవర్షు థెరపీ అని, తర్వాత ఎక్స్పోజర్ థెరపీ అని, హిప్నో థెరపీ అని, సైకోథెరపీ అని, కౌన్సిలింగ్స్ అని, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. యూజువల్గా మా స్టాఫ్ దగ్గరికి వెళ్ళి మేము ఒక కేసుని అప్పచెప్పిన వెంటనే ఒక 1 or 2 months ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. నా అవసరం వాళ్ళకు ఉండదు, ఎందుకంటే అక్కడున్న టెక్నాలజీస్ కానీ, అక్కడున్న స్క్రిప్ట్స్ కానీ, ఎవ్రీథింగ్ డిజైన్డ్ బై మీ. నా గొంత ఉంటుంది అక్కడ వీడియోలో కానీ ఆడియోలో కానీ. ఆ టెక్నిక్స్ అని స్టాఫ్ కానికంటే ఎవరు తగ్గకుండా వదిలేసిన కేసులు మా దగ్గరకు వస్తే పూర్తిగా తగ్గిస్తాం, అప్పుడు నేను ఎంటర్ అవుతాను అన్నమాట. కొంతమంది మధ్య